ஸ்மோக்கிங் காசஸ் கேன்சர், ஸ்மோக்கிங் கில்ஸ். புகை பிடிப்பது புற்றுநோயை உண்டாக்கும் மற்றும் உயிரை கொல்லும். லிக்கர் ட்ரிங்கிங் இஸ் இன்ஜூரியஸ் டு ஹெல்த், மது அருந்துதல் உடல் நலத்திற்கு கேடு விளைவிப்பதாகும். అదంతా బాగానే ఉంటుంది. అదేం కుదరదు, చూసుకుంటాను. డబ్బులు ఇచ్చేసుకుంటాను. ఒక నిమిషం పెట్టి ఏం చేస్తావు సార్? తాగేసి వచ్చారు సార్. సార్ ఇంతవరకు తాగలేదు సార్, ఫ్రెండ్ బర్త్డే సార్, అందుకే తాగి సార్. ఇంకెప్పుడు తాగే సార్? సార్ ప్లీజ్ సార్, ఒకసారి పంపించేవాయి సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బండితీరా సార్, మనం చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి సార్. వందో రెండొందో లాగి ఉండొచ్చు కదా సార్. ఆ వయసులో నువ్వు తాగలేదా ఏంటి? తాగండి సార్, పోయా సార్. ఏంటయ్య మనల్ని చూసి ఆటో అక్కడ ఆగిపోయింది? ఏంటి వెళ్ళి చూడు. రే ఎవర్రా ఆటోలో దిగట్రా. రే మీకు చెప్పేది సార్, ఒకే ఆటోలో ఏడుగురు కూర్చున్నారు సార్. దిగమని చెప్పయ్యా. రే దిగట్రా, దిగమంటుంటే. ఏంటట సార్? దిగమంటుంటే వినిపించుకోవట్లేదు సార్. చొక్కా పట్టుకుని దించు. రే దిగు, దిగరా. ఏంటయ్యా సార్? మొండికేస్తున్నాడు సార్. ఇదిగో వస్తున్నా. రైల్వే గేట్ రోడ్కి పోనివరా. సరేనా. నువ్వు చెప్పిన పని అయిపోయింది. నమస్తే. వెళ్ళండి. అలాగే. మూర్తి, వీడి శవాన్ని పోలీస్ స్టేషన్ బయట వేలాడితే నన్ను పట్టుకోవాలనుకుని ఒక్కో పోలీసోడు వీడి చావుని చూసి వణికిపోవాలి. ఇంట్రడక్షన్ బిల్డప్ సార్. అన్న ఇదిగో వస్తున్నానన్నా. అన్న నమస్కారం అన్న. మై నేమ్ గులానన్న గోవింద్ అన్న. పెద్ద రౌడీ అవ్వాలని నాకు ఎప్పటి నుంచో గులన్న. మీ దగ్గర ఎస్టేట్ గా చేరాలి, నన్ను ఆశీర్వదించన్నా. నేను ఇంకా నిన్ను చేర్చుకోలేదు. నేను ఫిక్స్ అయిపోయినా. అయితే ఏంటి ఇప్పుడు? భలే అడిగావు. ఏ అన్న, ఇదే ఏరియాలో నువ్వెందుకని సమరసింహారెడ్డో నరసింహనాయుడు కాకూడదు? ఫ్యూచర్ లో నువ్వు చచ్చిపోయాక నేనెందుకు ఆ ప్లేస్ కు రాకూడదు? తమరి చోటు ఖాళీ అయిన తర్వాత ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చేటప్పుడు చేతులు ఊపుకుంటూ రాకూడదని ఒక కస్టమర్.
చిన్న మ్యాటర్, మీరు ఒప్పుకుంటే ఓ లక్ష ఇస్తారా? లక్ష రూపాయల? లక్షల మాట మీరు ఎప్పుడు వినలేదనుకుంటా. కూర్చోండి కూర్చోండి. లక్ష రూపాయలన్నా? ఆ పైన పైన మ్యాటర్కి రారా అన్న అడుగుతున్నారుగా, రామ్మా వచ్చి చెప్పు. నేను ఒక అబ్బాయిని డీప్ గా ప్రేమించాను, పెళ్లి చేసుకుంటారన్నాడు, అందుకే వాడితో క్లోజ్ గా ఉన్నాను. మేం క్లోజ్ గా ఉన్నది వీడియో తీసి ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య పెద్ద రౌడీలో ఉన్నాడు, అడగడానికి వెళ్లిన మా నాన్నని కొట్టి పంపించారు. సరే పోలీసులకి కంప్లైంట్ చేద్దాం అనుకుంటే గొప్ప వాళ్ళని తీసుకోవడం లేదు. ఈ అన్నయ్య మీ దగ్గరకు వస్తే సాల్వ్ చేస్తారని చెప్పారు. మీరే ఎలాగైనా వీడియో క్లిప్ నాకు ఇప్పించాలి, నా జీవితం మీ చేతుల్లోనే ఉంది, ప్లీజ్ అన్న. చేసేద్దాం. వాడు ఎక్కడ పని చేస్తున్నాడు? హైటెక్ సిటీలో అన్న. వాళ్ళ నోతలకూడదన్నా నమ్మకపోతా. నెల రోడ్లో నుంచి ఉంటావే? అయ్యో సారీ అన్న, నువ్వు నువ్వేస్తావా నేనైనా, నువ్వేస్తావా నేనైనా, నువ్వేస్తావా నేను, నువ్వేసి 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 నువ్వేసి. అలా చూడన్నా, ఓ అమాయకురాలు జీవితంతో ఆడుకున్నారన్న. డబ్బు చూపించు, డబ్బు చూపించు, డబ్బు చూపిస్తే అన్న రంగంలోకి దిగుతాడు. డబ్బు వచ్చేసింది, ఏసీ అన్న, ఏసీ అన్న, ఏసీ. వాణి నాలుగు బీగని కాల్స్ తీసుకోపో, ఆస్తులు కూడా రాయించి తీసుకో. ప్లీజ్ మమ్మల్ని చేయండి, సారీ సిస్టర్, ప్లీజ్ సార్, మమ్మల్ని ఎప్పుడు చెప్ప చేయి సార్, సార్ మీరే చెప్పండి సార్, లేదంటే చంపేస్తాడు సార్, ప్లీజ్ సార్. నువ్వు నన్ను మిస్యూజ్ చేయడమే కాకుండా మా నాన్నని మనుషులతో కొట్టిస్తావా? వేళ్ళని ఇలా అడిగితే పని జరగదు, ఇలా రా. మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నా అన్న, దీనికి నాకు ఏ సంబంధం లేదు, సడన్ గా సీన్ ట్విస్ట్ అయిందన్న. మనం ఒకటి అనుకుంటే అదొకటి జరుగుతుంది. కార్నర్ లో కామ్గా కూర్చున్నాం. బాలు అన్నా ఇటువైపు వెళ్ళండి. అలాగే అలాగేనా. నువ్వు బయలుదేరమ్మా, వెళ్ళు. అయ్యో అన్న, అలా కోపంగా చూడకన్నా, మై గాడ్ ప్రామిస్ ఐఎమ్ టెల్లింగ్ అన్న, ఎవరు వచ్చి ఏ అడిగినా నా ప్రాణం పోయినా చెప్పనన్న. చావడానికి ఎందుకు రా, చెవట్ల కక్కుంటూ వస్తున్నారు, చవట్లు. బుక్ అయిపోయాం. చూసేశారు, ఇంకెక్కడ ఉండటం డేంజర్. పరగట్టు పరగట్టు పరగట్టు. అయ్యో అంత దూరం పరగట్లేదే, ఇక్కడ సెటిల్ అయిపోతాం. నాన్న లేపేశాడు, నా తమ్ముని లేపేశాడు, ఎవడ్రా ఉంటే ఇద్దరిని లేపేస్తాడు, పోండ్రా. ఏడి కనపడేంటి, ట్రైన్ కి లేట్ అయినట్టు అంత స్పీడ్ లో వస్తున్నారంట్రా. ఇప్పుడు మన దగ్గరికే వస్తారు, వచ్చేసి సవాల్తో సేవండ్రా. మీలే అరిచిన వాళ్ళే ఇలా స్టైల్ గా పడుకున్నారు, సాఫ్ట్ గా డీల్ చేయండి రా.
మా అన్నని లేపేశారు, తనతో వచ్చిన నలుగురిని లేపేశారు, ఇక ఉన్నది మేమిద్దరమేరా? మీరిద్దరన్నా ఉండండి. ఎవరు లేపేశారు చెప్తావా లేదా? సరిగ్గా చేసావో కళ్ళలో పడుస్తా. అప్పుడు దాకా మీరు ఉంటేగా వెనక్కి చూడండి రా. కాళి అయ్యో అన్న, వీళ్ళతో చేరి పెద్ద రౌడీ అవుదాం అనుకున్నాను, వేస్ట్ అని తెలిసిపోయింది. ఇక లైఫ్ లాంగ్ నీతోనే ఉండిపోతానన్న. పాత బస్తీ మూర్తిలు తెలుసా? పాత బస్తీ ఏరియా మొత్తం తెలుసు. డైనోసార్ లో ఉన్నారేంటి సార్? కాదు, పాలు పోయడానికి వచ్చారు. రౌడీన్ సార్, శంకర్ రౌడీ సార్ గారి అసిస్టెంట్ రౌడీన్ సార్. వాడితో నేను ఎప్పుడు చూడలేదే. గూగుల్ లో వెతుకోండి సార్. వాడెవడో సార్? ఆ టాపిక్ లో మనం దూరవద్దు సార్. నేను వచ్చిన విషయం చెప్పేస్తాను సార్. చెప్పు సార్. శంకర్ ని మొత్తం గ్రూప్ ని లేపేశారు సార్. శంకరే అందరినీ లేపుతాడు. శంకరే అందరినీ లేపుతాడు. ఈ రోజు శంకర్నే లేపేశారు. ఎవరా లేపేస్తారు? వీడన్నా అర్థం చేసుకోరా. ఏంట్రా కళ్ళతో కథకళి ఆడుతున్నావు? నేను మాట్లాడితే నువ్వు మటాషరా? ఇప్పుడు చెప్తావా లేదా? వెనకాల ఉన్న వాడేరా, దొన్న పోతావు. ఎరా మీరే రౌడీలరా, వాడు కళ్ళతో నేనే సైగ చేసి చూపిస్తుంటే. నువ్వు రౌడీవా? రౌడీలు కళ్ళతో మాట్లాడితే తలకాయలు తీస్తారు, మెడకాయలు కోస్తారు. నువ్వు నిమ్మకాయలు కూడా కోయలేవురా. అన్న నెక్స్ట్ క్యాండిడేట్ భవాని. భవానియా అన్న? చెప్పు మూర్తి. ఓ ఫ్రెష్ పీస్ వచ్చిందన్న. ఫ్రెషే కదా? అవును, 25 ఏళ్లుగా ఫుల్ ఫ్రెష్ గానే ఉన్నాను. కానీ 30 రోజులుగా స్నానం చేయలేదు. ఒక పాట పాడు. సింధూర పువ్వా చిన్నారి చిల్లక్క. అమ్మాయిలు నాకు నచ్చింది వాళ్ళ లిప్సే. ముందు వాటిని టచ్ చేస్తాను. రా, వచ్చి ఏదో ఒకటి చేసుకో. అయ్యో, మంచి మూడ్ లో వస్తున్నాడు, దొరికితే దొడ్లో కుట్టేసి ఎలా ఉన్నాడు? ఏంటి ఇంత రఫ్గా ఉంది? ఆఫ్టర్ షేవ్ తర్వాత నైస్ గా ఉంటుంది. వీడు నా శీలాన్ని దోచేశాడు, వాడు పడదోసేశాడు. భవాని ఎవరు, కాళి ఎవరు, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో చూసే ముందు మనకిష్టమైన కాంచనని చూసొద్దామా? ఏంట్రా, ఏదో మాట్లాడాలని చెప్పి తీసుకొచ్చి సైలెంట్ గా ఉన్నావు? ఏం లేదురా, నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు. సింగపూర్ లో సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను. ఈ బిజినెస్, డబ్బు, పేరు అన్ని ఉన్నా కూడా ఇంటికెళ్తే మనశ్శాంతి లేదురా. నేను వెళ్లని హాస్పిటల్ లేదు, చూడని డాక్టర్స్ లేరు, కానీ తన కడుపు నొప్పి మాత్రం తగ్గటం లేదురా. నీ కూతురు ప్రాబ్లం గురించి చెప్తున్నావు కదా? అవును. ఒకే ప్రాబ్లం ని తలుచుకుని ఎన్నిసార్లు ఫీల్ అవుతావురా? అది కడుపు నొప్పి కాదు, వేరే అని చెప్తున్నాను కదా.
నేను దేవుడున్నాడంటేనే నమ్మను, దయ్యం ఉందంటే నమ్మమంటావా? నమ్మి తీరాలి. నీ కూతురి యాక్టివిటీస్ చూసినందువల్లే చెప్తున్నాను. సరే, నీకు నాకు ఒక ఛాలెంజ్. నీ కూతురికి కడుపు నొప్పని నువ్వు అంటున్నావు, కానీ తనని ఏదో పట్టి పీడిస్తుందని నేనంటున్నాను. పక్కనున్న నరసింహస్వామి గుడికి నీ కూతురిని తీసుకురా. గుడి లోపలికి కూడా రావక్కర్లేదు, జస్ట్ గుడి గోపురం నీడ తగిలేలా ఉంటే చాలు. తన యాక్టివిటీస్ నార్మల్గా ఉన్నాయనుకో, అది కడుపు నొప్పే అని ఒప్పుకుంటాను. లేదంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. రై, నాకు ఇలాంటి నమ్మకాలు లేవు, కానీ నువ్వు చెప్తున్నావు కనుక ఒప్పుకుంటాను. అక్కడమ్మా పోయినంతే. నువ్వు చెప్పేదంతా నమ్ముతున్నానరా, నాకేం అర్థం కావటం లేదురా. ఇప్పుడేం చేద్దాం అంటో? మనం ఏమీ చేయక్కర్లేదు. గూగుల్లో చూస్తే అన్నిటికీ సొల్యూషన్ అందులో ఉంటుంది. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి చాలా మంది ఉన్నారు. మన ఊళ్ళో చూడాలా, విదేశాల నుంచా? వద్దురా, విదేశాల్లో చూడు. రష్యా, వీడే ఇప్పుడు నంబర్ వన్. రే, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, వీళ్ళనే పిలిపించు. Regnaterra, canta Dios salite, que ronos, regnaterra,
This is the one. Get this. Don't stop. Go. Thank God. అమ్మా నేను రామ్మా. ఊరు నుంచి మావయ్యలందరూ వస్తున్నారు. అవునా? మావయ్యలతో కూతురులందరూ వస్తున్నారు. నేను వస్తున్నా. నువ్వేమి రావక్కర్లేదు. ఎలా ఉండగలను? చెప్పు. నన్ను డిస్టర్బెన్స్ చేయకూడదని నేనే చీపురు చెప్పూచు అన్నిటిని రెడీ చేసి ఉంచాను. నువ్వేం చేస్తావంటే ఆ బెడ్ చుట్టూ వీటిని పెట్టుకుని తొంగ. ఈ మధ్య నేను వీటిని యూజ్ చేయట్లేదు. ఇలాగే బయట అందరికి చెప్తున్నావా? ఇలా చూడు, నువ్వు బాత్రూమ్ లోపలికి రానక్కర్లేదు, బయట నుంచోనక్కర్లేదు, పాట కూడా పాడక్కర్లేదు. నేను కూడా బాత్రూమ్ లోపలికి వెళ్ళాను కానీ చుచ్చు పోస్తా.
బాత్రూమ్ లోపలికి వెళ్ళను కానీ చుచ్చు బోస్తా. చెప్పరా, ఒక కొత్త ఐడియా వచ్చిందిగా. చెప్పను, చేసి చూపిస్తాడు. రెడీయా? రెడీయా. బెడ్ పక్కనే డోయిల్ కొత్తగా లేదు. నేను తట్టుకోలేకపోతున్నాడు. దిమ్మ తిరిగిపోయింది. వీళ్ళు ఎలా పోతే నాకంటే నేను చుచ్చు పోసుకుంటాను. బాత్రూంలోకి కావాలంటే నేను పాడతా. నువ్వు ఆడమన్నా ఆడతాను, కానీ ఈ విషయం ఎవరితో చెప్పడు. ప్రామిస్. చిన్న రిక్వెస్ట్, దీన్ని రెడీ చేయడానికి ఒక రోజు పట్టింది. ఒక్కసారి చిచ్చు పోసుకుంటాం. తెల్లారితే ఊరికి పోవాలి. ఊరిళ్ళ ముందు నేను ఒకసారి ఫ్రెండ్స్ ని కలిసి వస్తానమ్మా. ఈడు మొదలెట్టేసేట్రా, వెళ్లే దారిలో ఏదన్నా గ్రామం వస్తుంది, చేను గట్టున ఆగితే. గ్రామం వచ్చేసింది నిలవనివ్వడ్రా. బట్ అప్పు వెళ్ళి రెస్ట్ తీసుకోరా, రేపు పొద్దునే మాట్లాడుకుందాం. మర్దల్స్, మీరు కూడా నాతో వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. ఓకే, ఆపడే. మొదలైంది. వాటర్ లేదు, క్వార్టర్ లేదు. అయ్యో, తను అడగడానికి నేనే వెళ్ళి తాగొచ్చు.
ఒక్కటిచ్చానంటే ఎవరు అరిచింది? ఇలాంటి విషయాలు ఆడితో చెప్పకూడదే, ఇది ఒక ఇల్లూషన్. ఉదయాన్నే తులసి పూజ ఉంది, అందరు వెళ్ళి పడుకోండి. మీరేనా? ఏంటి మేమే? బయలుదేరుతున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? వరంగల్ వచ్చాను, నా ఫ్రెండ్ ని మీట్ అవ్వాలి. నీకోసం ఇంత అందంగా రెడీ అయి వచ్చాను. గ్లామర్ ని చూడకుండా నీ ఫ్రెండ్ ని చూడడానికి వెళ్తున్నావా? తనైనా గ్లామర్ మాత్రమే. నేను గ్లామర్ గా వచ్చాను బావా. చూడవా? చూస్తా. ఇటు చూడు. చూసా? ఇటు చూడు. అది చూసా? ఈ గ్లామర్ మొత్తం. ఇలా మాట్లాడుతూ ఉంటేలా ముగ్గురు కలిసి ఇంప్రెస్ చేయాలిగా. ఇంప్రెస్ ఏ కదా ఇప్పుడు. ఎవరు? ఎవరు తలుపు తట్టింది? ఏంటి?
కలొచ్చింది. ఒక్కడ వీకెండ్ అనుకో, అమ్మా కలంటమ్మా. ఎందుకు రాదు? కొత్త చోటు, కొత్త రూమ్, ఒంటరిగా పడుకోవద్దంటే బిడ్డే కదా. అదే కదా, అట్టమైనవి ఆలోచిస్తూ పడుకుంటే ఇలాగే ఉంటుంది. వెళ్ళి పడుకోండి. సరే అందరూ వెళ్ళండి, నేను వెళ్ళి డ్రాప్ చేసుకుంటాను. ఇదేమన్నా ఓల్గా బస్సా? వెళ్ళి డ్రాప్ చేసి అక్కడేంటి కలొచ్చి తనేడ్చింది. ఏమొచ్చిందని మీరు ఏడుస్తున్నారు? తను మాత్రం ఎక్కి కూర్చుంది. అదే కదా, మరి మేము రాలే ఆశపడి అడుగుతున్నారు కదా. ఎక్కించుకో, రండి వచ్చి అక్కడ. థ్యాంక్ యూ, ఇట్స్ ఓకే. Next. Hey. Next. చిన్న పిల్లని ఫీలింగ్ ఆ యారా, ఎప్పుడు నువ్వే కూర్చుంటావు? ఒక్కసారి నేనే కూర్చుంటే తప్ప తట్టుకోలేనమ్మా. రాత్రంతా సరదాగా మాట్లాడుకున్నాం, ఎవరికి నిద్రలేదు. ముగ్గురిని ఎలా తట్టుకున్నావురా? ఒక్కొక్కళ్ళే వచ్చి కూర్చున్నారు. ముగ్గురు ఒకేసారి వచ్చినా కూడా నేను రెడీ. మన మాణిక్యానికి ఏమైందిరా? నిన్నటి వరకు బాగానే ఉన్నాడుగా. ఇంతలో ఏమైందిరా? నిన్న రాత్రి కూడా బాగానే ఉందమ్మా, హఠాత్తుగా ఏమైందో తెలియట్లేదమ్మా. అన్ని అపశకునంగా జరుగుతున్నాయే. అవునన్నా, నాకు అలాగే అనిపిస్తోంది. ఇంతవరకు మేము కలిసి చేసిన బిజినెస్ లో ఏ ప్రాబ్లం రాలేదు. అవునన్నా, కానీ నిన్న ఫ్యాక్టరీ నుంచి ఫోన్ వచ్చింది, ఇద్దరికి బాగా దెబ్బలు తగిలాయట. అంతేకాదు నాన్న, కంపెనీ లైసెన్స్ ని క్యాన్సిల్ చేస్తామని బెదిరిస్తున్నారు. అవునత్తయ్య, మేము వేళతో వెళ్లి సైన్ చేయాలి. సరే అమ్మా. మీరు మాత్రమేనా మీ కూతుళ్ళని తీసుకెళ్తున్నారా? ఉండమ్మా, నా మనసేమి బాగోలేదు. మీరు వెళ్లి మీ పనులు చూసుకోండి, నేను వెళ్ళని మునీశ్వరుడు గుడికి తీసుకువెళ్లి ఓ పూ చేంచి తీసుకొస్తాను. ఈ రోజు చాలా స్మార్ట్ గా ఉన్నావు. దున్నయ్యా, ఏంట్రా స్వామీజీలు ఉంటారు అనుకుంటే ఎటు చూసినా అఘోరిలో ఉన్నారు. రోజు శివరాత్రి అని తాతయ్య అన్నారు. శివరాత్రి అయితే ఇంతమంది ఉంటారా? అయ్యో స్వామి, తన్ను స్వామి. ఆగండి, కొంచెం నా ముందుకు రావా. ఇంట్లో సమస్య, మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. మన ఇంట్లో సమస్య నాయనకెలా తెలిసింది? మన ఇంట్లో సమస్య ఉందని స్వామీజీకి తెలిసింది. తెలుస్తుందా? స్వామీజీ కదా. రుద్రా, ఆ స్థూల ఆయుధాన్ని తీసుకురా. ఇంట్లో తులసి కోటుందా? ఈ స్థూల ఆయుధాన్ని అందులో పెట్టు. నువ్వురా, నిన్నే పిలుస్తున్నాడు, పో. తీసుకో, ఇక బయలుదేరండి. వెళ్ళటమ్మా, బయలుదేరండి, వస్తాం స్వామి. పిల్లలు బాగా ప్రార్థించుకుని త్రిశూలాన్ని గుచ్చండి, ఇంకెప్పుడు ఈ ఇంట్లో ప్రాబ్లమే రాకూడదు. అవును. ల్యాప్టాప్ ఆఫ్ చేసింది.
కనెక్షన్ లేదు. ఎవరు? ఎవరది? నేనే. అయ్యో, ఏడవకుండా ధైర్యంగా చెప్పు, ఏమైంది? ఇంట్లో ఇంట్లో ఏదో ఉంది, నన్ను ఇక్కడికి విసిరి పారేసింది. స్వామి చేసిన సూరాన్ని కూడా విసిరి పారేసింది. ప్రాణాలకి ప్రమాదం, లోపలికి వెళ్ళదు, ఇంట్లోకి వెళ్ళదు. నేను ఆ రోజే చెప్పాను నా కళ్ళలోకి వచ్చిందని, కానీ ఎవరు నమ్మలేదు. నువ్వన్న కళ్ళలో చూసావు, నేను డైరెక్ట్ గా చూసాను. నువ్వు ఇప్పుడే చూసావు, నేను మొన్న బ్రిడ్జ్ దగ్గర క్లాస్ అప్ లో చూసాను. దయ్యం భయపడింది అత్తయ్య. కాసేపు ఊరుకుంటావా? చాలా ఆపు. సరే సరే, పిల్లలు వెళ్దాం. భయపడకు, ధైర్యంగా ఉండు. ఏడో, మనం వెళ్ళిపోదాం అత్తయ్యా. తను చెప్పింది కరెక్టే. ఇప్పటి నుంచి ఎవరు ఇంట్లోకి వెళ్ళొద్దు. మనం ఉదయం గుళ్ళో కలిసిన అఘోరే నాకు తెలుసు. వెంటనే అందరం వెళ్ళి ఆయన కలుద్దాం. కలుద్దాం. సరే రాఘవయ్య, భయపడి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు చూడు. వాడు వచ్చేదానికి అందరి మీద ఎక్కి కూర్చుంటాడు. ఇప్పుడు ఎవరు వాడికి నడుములు చూపించకండి. నడువు మీద ఎక్కి కూర్చుంటారని అందరు కింద పడుకున్నారా? నేను మీకన్నా ముదురుని. అవును, నేనెవరి మీదన్నా ఎక్కి కూర్చోడం కంటిన్యూటీ కదా. ఇలా అందరూ పడుకుని ఉంటే ఎవరి మీద కూర్చోను? నీ తాత అఘోరి స్వామి దగ్గరికి తీసుకెళ్తాడు. అమ్మా, అఘోరి స్వామి అంటే ఎలా ఉంటారో చెప్పవా? క్యారం బోర్డుకి పౌడర్ పూసినట్టు మిలమిలా మెరిసిపోతుంటాడురా. నీలాగే ఉంటారు కదమ్మా. సిపారా చిపోవే. సారీమ్మా. చూసావా, చాలా భయంగా ఉంది. ఈ టైంలో ఇక్కడికి రావడం అవసరమా మనకి? ఎందుకు? నేనే ముందు వెళ్తాను. నేను ఎప్పుడు వెళ్ళానని? మీరే వెళ్ళాలి, వెళ్ళండి. మీరే పిలుచుకొచ్చారు, లేపండి. స్వామి. నమస్కారం. ఏంటి? స్వామీజీతో మాట్లాడాలి. నేను ఒంటరికి ఎక్కడికి వెళ్తాను? మీతోనే ఉంటానులే. చిన్న స్వామి ఇంతలా భయపడుతుంటే పెద్ద స్వామి కళ్ళు తెరిస్తే ఏమవుతుందో. స్వామి,
పెద్దవాళ్ళు మాత్రం రండి. పెద్దవాళ్ళు మాత్రం అంటే వెళ్ళండి. డాడీయే వెళ్ళాలి. నేనెందుకు? నమస్కారం స్వామి. పెద్ద కొడుకు వచ్చాడా? దొరికాడు. దొన్నయ్య పోరారే. రారే స్వామి. పెద్ద కోడలు రావే. చిన్నపిల్లలందరూ కొంచెం వెనక్కి వెళ్ళండి. స్వామి, మీరిచ్చిన సూలాన్ని విసిరి పారేసింది. మా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. సంథింగ్ రాంగ్ ఇన్సైడ్ ఇన్ అవర్ హౌస్ స్వామి. దుష్ట శక్తుల్లో ఎన్నో రకాలున్నాయి. వాటిల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్వామిజీ. మొదటిది భూత ప్రేతాలంటారు. చిన్న వయసులోనే కోరిక నెరవేరకుండా అకాల మరణం పొందిన వాళ్ళు. అయ్యో. రెండోది చేతబడి అంటారు. ఒక కుటుంబ నాశనం కోరి మంత్రశక్తి ప్రయోగించి పంపించేది కురివి దయ్యం. మూడోది ప్రతీకారం కోసం కాచుకుని ఉండేది రక్త పిశాచ్. చెప్పేది ముందు మీరు ధైర్యంగా చెయ్యండి, అప్పుడే మీ కుటుంబానికి మంచి చేయగలను. శక్తివంతమైన మూడు బొమ్మల్ని మీకిస్తాను. బొమ్మలా? ఇది పిశాచి. తీసుకో. ఈ బొమ్మని గుమ్మంలో పెట్టి కుంకుమతో పూజ చేయండి. భూత ప్రేతాలు ఉంటే ఆనవాళ్లు తెలుస్తాయి. ఒకవేళ తెలియకపోతే ఇది కొరివి దయ్యం. తీసుకో. మొదటి అంతస్తులో ఈ కొరివి దయ్యం బొమ్మని పెట్టి మూడు నిమ్మకాయల పిండి మునీశ్వరాయ నమః అని చెప్పండి. అయినా తెలియకపోతే వదిలేద్దామస్వామి. ప్రాణం పోతుంది. రెండు పూజలు చేసి ఈ పూజ చేయకపోతే మీ కుటుంబానికి ప్రమాదం. ఇది రక్త పిశాచి. చూడడానికి మా అమ్మలాగే ఉంది. తీసుకోండి. ఈ రక్త పిశాచి చెక్క బొమ్మని నట్టింట్లో పెట్టి దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించి ఈ మూడు మేకుల్లో ఒక మేకుని నీ కొడుకు, ఆ బొమ్మ ఎడంకాలకి గుచ్చాలి. నీ కోడలు ఆ బొమ్మ కుడికాలకి గుచ్చాలి. నువ్వు ఆ బొమ్మ తల మీద గుచ్చాలి. ఆయన చెప్పింది నీ తల మీద కాదే, బొమ్మ తల మీద. తల మీద గుచ్చాక తప్పకుండా ఏదో ఒక ఆనవాలు తెలుస్తుంది. మీకు తెలిసాక తలని పీకి పరేసి పరిగెత్తుకుంటూ వచ్చేయండి. ఈ పనిని సక్రమంగా చేసిరండి. అహం బ్రహ్మాస్మి. చాలు, బయలుదేరమంటున్నారమ్మా. ఫాదర్, మదర్, కమ్ హియర్. మన గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. మేము ఇదంతా ప్రశాంతంగా చేయాలంటే ఆ రాకవా గాడ్ని బయటకి తీసుకుపోవాలి. నువ్వేం కంగారు పడకు. నా షష్ఠపూర్తి పత్రికలు పంచాలనే కారణం చెప్పి రాఘవని, వాడు చుట్టూ తిరుగుతున్న నా ముగ్గురు మనవరాలని నే బయటికి తీసుకుపోతాను. ఈ రోజు రాత్రి మేమే కదా బుక్ అయ్యేది. వసే కామాక్షి, అన్నిటినీ కరెక్ట్ గా పెట్టావా? చెప్పేసారయ్యా. అరే ఏంటి అది? చెప్పుని చీపురు కట్టిని చేతిలో పట్టుకున్నావు. ఏమండి అది? కక్కుసలు కడిగిన చీపురు అండి. నో ప్రాబ్లం. సిగ్గు లేకపోతేసరి. ఇది నా తమ్ముడు రాఘవ గారి టెక్నిక్. ఒకవేళ వచ్చేసిందంటే సేఫ్టీకి ముందు దెయ్యం ఉందో లేదో తెలుసుకోవాలి. పూజ మొదలు పెట్టు. మునీశ్వరాయ నమః. హలో, ఎనీబడీస్ దే? నా చేతిలో చీపురు గట్ట చెప్పు ఉంది. నా మాట విని చచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చచ్చినట్టు వచ్చేయండి. తెలుగు తక్కువ రావేలా. ఇదే చేయిపట్టు లాకొచ్చేలా ఉంది. ఓ మునీశ్వరాయ నమః. ఓ మునీశ్వరాయ నమః. హార్స్
ఎలాగా ఫస్ట్ చెక్కప్ పూర్తి అయ్యింది, ఫస్ట్ ఫ్లోర్ గొర్రెని దయ్యం. మూడు పూజలు ఫుల్ గా చేయాలి, రెండు పూజలు చేసి సగంలో ఆపేస్తే మన ప్రాణానికి ప్రమాదం. స్వామీజీ చెప్పారు కదా. చెప్పినట్టే ఒక భయంకరమైన రూపం మా ఇంట్లో ఉంది స్వామి, కాపాడండి స్వామి. అవును స్వామి, మా అమ్మని కాపాడండి స్వామి. మా ఇంట్లో ఉన్న దెయ్యం ఎలా మా ముందుకు వచ్చి రక్తాన్ని నాకిందో అచ్చు ఆ దెయ్యం లాగే మా అమ్మ కూడా చేస్తాను స్వామి, చూడండి స్వామి. హాయ్ స్వామి, హౌ ఆర్ యు? తల్లిని కూడా చూడండి. అయ్యా అయ్యా స్వామి స్వామి, దెయ్యం కొట్టిన కొట్టడికి నా
దండి పెడదాం. రండి చూద్దాం. మేము చూసింది చాలు, మీరెళ్ళి చూడండి. మా సమస్యల్ని తీరిస్తే చాలు. ఫైనల్లీ ఐ నీడ్ దిస్ హౌస్ నా స్వామి రంగ. ఇల్లు శుభ్రం చేసి సంతోషంగా ఉండండి. దాన్ని బంధించేశారు. బంధించేశారా స్వామి? ప్రామిస్ సత్య ప్రమాణంగా స్వామి. నేను వదిలిపెట్టాలా? లేదు స్వామి, బండ్లు దింపుతా. అవసరం లేదు. అలాగే ఇక నన్ను ఎవరు ఆపలేరు. ఈ ఇంటికి పెయింట్ కొట్టించి ఈ ఇంటి కలరే మారుస్తాం. పీడ విరగడైపోయింది. రండి అందరితో జాలిగా ఉన్నావా? జాలిగా ఉన్నా. సరే గానీ నీ ఫేస్ చూస్తుంటే దేన్నో చూసి భయపడినట్టుంది. తాత అమ్మమ్మ రాలేదా? షష్ఠి పూర్తికి ఇంకా ఆ రోజులే కదా ఉంది. అందరికి పత్రికలు పంచుతున్నారు. యారరే, పెద్దోళ్ళని ఒంటరిగా వదిలేసి నిన్న ఇక్కడికి ఎవర్రా రమ్మన్నారు? మీకు చెప్పేద్దామని వచ్చాను. ముందల్లి వాళ్ళని చూసుకోరా, నేను ఇక్కడ చూసుకుంటాను. అవును, ఇద్దరు ఫిగర్లు ఇక్కడ ఉన్నారు. ఆ కావ్య ఫిగర్ ఎక్కడ పోయింది? అదిగో వస్తుంది చూడమ్మా. ఆ బాలకం ఏంటి? దీని పేరే బాబ్ కటింగ్. ఏం కటింగ్? బాబ్ కటింగ్. ఏంటి ఈ కటింగ్? ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి, అప్పుడే లోపలికి వస్తాయి. ఈ ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని తీరిపోయాయి. ఇక ఇంట్లో అందరు హ్యాపీగా ఉండొచ్చు. మైకేల్ జాక్సన్ అండ్ ఫీలింగ్. లోపలికి వెళ్ళు. బయట బట్టలు ఆరేశాను, వెళ్ళాలంటే భయంగా ఉంది. కొద్దిగా దగ్గరికి రావా? ఇప్పుడు నేనే వెళ్ళాలా? మంచి పని చేసావే. ఆయన నాకెంతో ఆశగా బర్త్డే కొనిపెట్టిన చీర వదలకూడదు, కిందకెళ్ళి తీసుకుంటాను. ఏంటో సత్తం, ఇంట్లోంచి దెయ్యం వెళ్ళిపోయింది. నా కోరు స్వామి చెప్పారే, అబద్ధం చెప్పుంటారా? పెద్దవాళ్ళు అబద్ధం చెప్పరు బ్రాహ్మీ.
సారీ అండి, ఇక్కడేనండి శారీ పడిపోయింది. అది నా చేయి పట్టుకుని లాగింది. చేయి పట్టుకుందా? అవునండి. ఇప్పుడు మనం చూసింది నిజమంటారా లేక మన అమ్మాయి చెప్పినట్టు భ్రమేనంటారా? నాకు అదేనే డౌట్. ఈ ఒక్కరోజు రాత్రి ఏం జరుగుతుందో చూద్దాం, ఆ తర్వాత ఫిక్స్ అయిపోదాం. ఇంకా ఎన్ని రోజులని వెయిట్ చేయడం? కళ్ళు వచ్చింది అలాగే చేసి చూపిస్తాం. నిన్ను సోలాగా బీట్ అయ్యడానికి పిలుస్తోంది. ఏంటి మా? ఆల్ ది బెస్ట్, వెళ్ళిరా. థ్యాంక్ యూ. ఏంటి? నేను ఒంటరిగా మాట్లాడుకో. నీతో ఒంటరిగా మాట్లాడాలి. ఓకే, రారా త్వరగా రా. ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్తున్నా చెప్పు. నన్ను లవ్ చేస్తున్నావు కదా, మిగతా ఇద్దరు మరదలుసుకు తెలిసిందనుకో నిన్ను చంపేస్తారు. అది నాకు అనవసరం. నన్ను లవ్ చేస్తున్నావా లేదా? నేను ఒక్కళ్ళని కాదు ముగ్గురిని నేను చెప్పను. ఇలా మంచిగా అడిగితే చెప్పవు కదా. ఒక స్ట్రాంగ్ కిస్ ఇస్తాను, అప్పుడు ఎలా చెప్పవో చూస్తాను. ఏంటి స్ట్రాంగ్ కిస్ ఇచ్చేది? అట్లాగా ఉందా? నమ్మవు కదా. నేను నమ్మను. ఇప్పుడు చూడు. కళ్ళు వచ్చింది అలాగే చేసేసాను. ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిందా అమ్మా? నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిందే దేవుడా. ఇప్పుడు చెయ్యి వదలం అంటున్నానా? వదలవే, వెళ్ళి పడుకోబో. అయ్యో ఎవరు లేరే ప్రియా? అయ్యో ఏది జరగకూడదు అనుకున్నారో అదే జరిగింది. అయితే వచ్చింది ప్రియా కాదా? మరి కిస్ చేసింది దయ్యమా? చచ్చేంద్ర దేవుడా. కోతి, గుడ్ మార్నింగ్. అయ్యో చూడమ్మా, నీకు ఎప్పుడెప్పుడు భయం వేస్తుందో అప్పుడు గట్టిగా పారాయి, భయం పోతుంది. దంచు అమ్మా, దంచు అమ్మా, మేనతో దంచమంటే ఇక్కడ మూట దంచుతుంది. అమ్మా నువ్వైనా చెప్పావా? అయ్య బాబాయ్.
అన్నా ఇంకా మీ షాపింగ్ అవ్వలేదా? నేను కూర్చుంటాను. ఈ లిప్స్టిక్ బాగుంది కదా? బాగుంది, అదిరింది. చూడకుండా చెప్తావేంటి? సో చాలా బిజీ. అవును చాలా బిజీ. నీకు ఎప్పుడు జోకులే. ఈ షేడ్ బాగుందా? బాగుంది, సూపర్ గా ఉంది. చూసి చెప్పొచ్చు కదా. హే, ఈ లిప్స్టిక్ బాగుందా? సూపర్ గా ఉంది. చూసి చెప్పు. ఏ, నువ్వు లిప్స్టిక్ కొనుక్కుంటే నన్ను ఎందుకు చూడమంటున్నావు? లిప్స్టిక్ వేసుకునేది నీ కోసమే కదా. అలాగ పెప్పర్మింట్ లిప్స్టిక్ వేసుకుంటున్నాడు. ఇక్కడ నుంచి నిద్రపోయేటప్పుడు కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నారమ్మా. ఇవిడికి ఇంగ్లీష్ అవసరమా? ఇవిట లూసే లూసా. రాఘవాడు నా లిప్స్టిక్ వేసుకుని బయట వేసుకుని టక్ 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 నడిచాడు. రైలేష్ కి ఆ ఆ ఆ అని మస్కర వేసి భయపడుతున్నాడు. ఏంటి నా కొడుక? అవును. అలాగే ముగ్గురు మెల్లిగా నా రూమ్ లోకి రండి. రండి చూద్దాం. నిద్రపోతున్నాడు. దుప్పటి తీసి మీరే చూసుకోండి. నేను వెళ్ళను. నేను వెళ్ళను. నువ్వు వెళ్ళి చూడు. నేను ఎవరినో కొడుతున్నారు. కత్తితో పొడి చేశారు. రక్తం బాగా కారుతుంది. చచ్చిపోయాడు. గుడ్ నైట్. చిచ్చి కూర్చున్న లక్షణం చూడు. కాళ్ళ దగ్గరికి ముడుచుకో. వాడు అసలే కళ్ళు వచ్చి భయపడి ముసుకుతని పడుకున్నాడు. మిమ్మల్ని వాడు లిప్పీస్ వేసుకుని భయపడ్డా? వాడితో సరసాలని అనుకుంటే పొద్దునేరండి. వెళ్ళండి. అక్కడ చూస్తే భయపడుతున్నాడు, ఇక్కడ చూస్తే బుద్ధిగా పడుకున్నాడు. ఇది కళ నిజం నాకు అర్థం కావట్లేదే. చూడండి, ఏదైనా రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. ఓకే. తొమ్మిదిన్నరకు వస్తారన్నావు, ఇప్పుడు 11:30 అయింది. నాకు 1 గంటకు వేరే పని ఉందని తెలీదా? కొంచెం లేట్ అయింది. సారీ. ఏంటి సారీ, ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఒకసారైనా తీసి మాట్లాడేవా? ఇదొకటి డిస్టర్బ్ గా ఉంది. పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఏ హోటల్ కి వెళ్తున్నా? కొంచెం వెనక్కి జరిగి కూర్చోం. జరిగి కూర్చోడానికి తీసుకొచ్చాం. Oh, my God.
నాన్న విజయ్ సుజా అనేది ఈ శంకర్ కోటరా? మినిస్టర్ మనిషిని తెలిసి కూడా ఈ పనిచేశాడంటే ఎవడ్రా వాడు? ఒక్కరోజు టైం ఇవ్వండి సార్, కనిపెడతాను. కనిపెట్టకపోతే నిన్ను చంపేస్తాను. పదహారు ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. పడుకుంది, అరచి. అది కాదండి, మరి రాత్రి అయింది, ఇంతవరకు ఏమి జరగలేదు. ఎలా జరుగుద్ది? నువ్వు త్వరగా పడుకుంటావు కదా. ఎప్పుడు చూసినా రొమాన్స్ చేసుకుంటావు, బ్లడీ ఫుల్స్. ఈ అర్ధరాత్రిలోనా? అవును వదినా, ఈ ఇంట్లో నుంచి దెయ్యం ఇంకా పోలేదు. ఎవరో వస్తున్నట్టు, పోతున్నట్టు, పోతున్నట్టు, వస్తున్నట్టు, రెండు ఒకటి. అవునా? మాకు అదే డౌట్ రా, దాని గురించే మేము నా ముందు కూడా ఒక దెయ్యం వచ్చినా అన్నే నేను చూసుకుంటాన్న. ఇప్పుడు ఏం చేద్దాం వదినా? ఆఖరి దగ్గరికి వెళ్దామా? మెడల్లానా? ఆ అబూరి వేస్తే ఆ అబూరి కన్నా పవర్ఫుల్ అయిన నాకు తెలుసు. అవునా? అయితే ఓకే. అక్కడ దగ్గరికి వెళ్తావా? అక్కడ దగ్గరికి వెళ్తావా? నేను వదినా, అన్నయ్య ఆ గోరి దగ్గర తీసుకెళ్తానని చెప్పి చెయ్యి ఇలా పెట్టుకొని కూర్చున్నాడు. క్లారిటీ వచ్చిందా? నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. పిడికి అన్నం పెడతావా? పిడికి అన్నం పెడతావా? అక్కడ ఎవరు భోంచలేదు. ఆకలి పిడికి అన్నం. ఇక్కడేమి జరగల, ఎవరికి ఏమి చెప్పకో, కప్పుకొని పడుకో. కనీస పిండైనా సరిగా వేస్తున్నావా? పని చేసుకునేదాన్ని కాళ్ళు పట్టుకుని లాగి పిండి వంపేసి నవ్వుతున్నారా? ముందు మీరు కూర్చోండి. ఏమైంది? ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాం, అంతలో మీరు భయపడి పిండి వంపేశారు. ఏంటి అది అంత ముఖ్యమైన విషయం? ఈ ఇంట్లో ఉన్న దయ్యం ఇంకా వెళ్లిపోలేదు. అవును, మీ అబ్బాయి మీదే ఉంది. ఏంటే? మీరు చెప్పేది ముందు వినండి, ఆ తర్వాత కోపడండి. వాడు ఐలాష్ కి నమస్కారం వేసుకున్నాడు, ప్రియా లిప్స్టిక్ వేసుకున్నాడు, కావ్య హెయిర్ చేసుకుని టక్ 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 మన నడిచాడు రూమ్ లో. చెప్పేది నాకు అర్థం కావట్లేదే, భయంగా ఉంది. వాడిలో ఇంకెవరితో ఉందత్తయా? మేము ముగ్గురు వెళ్లి వాడిని క్లోజ్ గా పట్టుకుంటాం, లోపల ఉన్నది తప్పకుండా బయట వస్తుంది. వాడిని గట్టిగా వాటేసుకుంటే అది కన్ఫర్మ్ గా బయట వస్తుంది. వాటేసుకున్నట్టు డ్రామా ఆడతావు అత్తయ్యా, డ్రామానే కదా నిజం తెలుస్తుంది. అత్తయ్య వాళ్ళు చెప్పేది నిజమే అత్తయ్యా? అవునమ్మా, వాటిలో చాలా చేంజెస్ ఉన్నాయి. మాకే గోబ పగిలాకే అర్థమయ్యింది. చెప్తే నువ్వు బాధపడతావేమో అని చెప్పలే. నిజమా? అవునమ్మా, నాకు చాలా భయం వేస్తుంది. మీరు రాఘవ గురించి చెప్పేది ఏది నేను నమ్మను, అయినా ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటాను. మనం మార్నింగ్ మాట్లాడుకున్నట్టే వాడు వస్తాడు.
వాడిని కూర్చోపెట్టి మేముగ్గురం క్లోజ్ గా వెళ్తాం. అది కన్ఫర్మ్ గా బయటకు వస్తుంది చూడండి. వాడు వచ్చేలోగా మీరు అందరు వెళ్ళి దాక్కోండి. ఇది వర్కౌట్ అవుతుందా? నాకు చాలా భయంగా ఉంది. రాఘవ, నాతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇలా వస్తావా? నేను ముఖ్యమైన పని మీదే వెళ్తున్నాను. పిలుస్తున్నాం కదా, రా, వచ్చి కూర్చో. కూర్చో. ఏం లేదు రాఘవ్, మేము ముగ్గురం ఫ్రీగానే ఉన్నాం. నీతో రావచ్చా? మీరు అక్కడికి రాకూడదు, డిస్టర్బ్ చేస్తున్నా. నన్ను చూడు, నా కళ్ళు చూడు. ముద్దుందా నీకు? మాతో కొంచెం రొమాన్స్. ముగ్గురు ప్లాన్ చేసి నన్ను బయటికి రప్పించారు కదా, ఏంటి ముగ్గురు అలా చూస్తున్నారు? మీ లవర్ని నేను కౌగలించుకుంటే మీకు కోపం వస్తుందా రాదా? నాలో కూడా నా లవర్ ఉన్నాడు. ముగ్గురు కలిసి ఓ మగాడిని కౌగలించుకుంటున్నారే, మీరు అమ్మాయిలేనా? ఇలా చూడండి, ఎన్నిసార్లు మీరు రాసుకుని పూసుకుని గట్టిగా కౌగలించుకుని ఉమ్మా ఉమ్మా ఉమ్మాలు పెట్టినా మీ మేకప్ దానికి పడిపోడు. వాడు నాకు మాత్రమే సొంతం, అర్థమైందా? నా అందానికి ముందు మీ ముగ్గురు చప్ప ఫిగర్స్. భయపడుతున్నట్టు ఉన్నారు, సాఫ్ట్ గానే మాట్లాడతాను. డు యు నో ఇంగ్లీష్? ఐఎమ్ ఇన్ లవ్ విత్ కాలి, మై డియర్స్. హౌ డేర్ యు టచ్ హర్? హౌ? యు గాట్ ద పాయింట్? ఎవరా కాలి చెప్పు, అసలు నీకు ఏం కావాలి? వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ హియర్? రండే నా సోదరులారా. ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యు. ఐ హావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వర్క్. గో అండ్ స్లీప్ ఆల్. Good night, baby. Uffa, Ateya, meevu cheppinappudu nammaledu kada. Ippudu meeru kallaru chusaru. Vachi ento adagade. Enta aadalla nadustunna? Enta adi? Raghava ninne adugutaru samadhanam cheppu. Illa silent ga nichunte enta ardo? Adugutaru amma cheppu. Pre Raghava. This guy is తెలిసిపోయిందా? మీ అందరికి తెలిసిపోయిందా? సరే, విన్నట్టుంది. ఏం మాట్లాడుతున్నావు? నా ఇంకో రూపాన్ని చూడాలనుకోకండి. ఇంకో రూపమా? ఏంట్రా భయపడుతున్నావు? చూపించు. చూపించిన తర్వాత కూడా ఎందుకమ్మా కొట్టేమైన రూపం ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి కాలి. ఏంటి రోజు? అయ్యో, వేరే గొంతు వినిపిస్తోందిరా? అది కూడా వినిపించిందమ్మా. యు కమ్ అవుట్. ఎవరు రోసిని కొట్టింది? అన్నా, మేం కాదన్నా. అదిగో ఆ సోఫా వెనకాల దక్కుంది, ఆ ముసలిదే కొట్టింది. క్షమించండి అత్తయ్య, మీకు వయసు అయింది, చచ్చినా పర్వాలేదు. మేం పాపం క్షమించండి అత్తయ్య. ఇప్పుడేస్తా అమ్మా, వెనకాలే ఉన్నాడమ్మా. అన్న 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 అమ్మా,
కొడతారా? రాయటో రాయటో చాలా భయంకరమైన రూపర సావి, చాలా భయంకరమైన రూపర సావి. ఎవరిని పట్టుకుని భయంకరమైన రూపర సావి అంటున్నావు? నేను చాలా భయంకరమైన రూపర సావి. నువ్వు మాటలు చెప్తాను. మోహన్ చూడు, నువ్వు ఇట్రా చిన్నపిల్లవా, సరిపో. థాంక్స్ అన్న, థాంక్స్ అన్న. నవ్వి, నన్ను మోసం చేయకు ఇట్రా. చాలా సంవత్సరాలుగా దయ్యంతో తనలు తింటున్నాను. డిస్కౌంట్? ఓ, నువ్వే చూపిస్తున్నావా? ఏంటి అక్కడ నుంచో ఏం చేస్తున్నావు ఇట్రా? నేను నిన్ను డాన్స్ ఆడడానికి పిలిచాను. కాళ్ళు వాటి అంతటవే ఆడుతున్నాయన్న. నువ్వు కొంచెం షట్అప్ చేస్తా? చుంచెలకాయట్రా. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి. నువ్వు దయ్యానవా లేక నేను దయ్యానా? నువ్వే 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 నువ్వే. నేను కొంచెం తిరిగి నుంచో. తిరిగితే కొడతా? తిరగకపోయినా కొడతాగా. అక్కడేంటి ఒక శాంతి నుంచో పంపు కొడుతుంది. నటించొద్దని చెప్పానా? అయ్యో అన్నా, దెబ్బ తట్టుకోలేకపోతున్నా, బయటకు. చీటికి మాటికి ముగ్గురు వాటేసుకోవడాలు, రొమాన్స్ చేయడాలు లాంటివి చేశారు. తోలొలిచేస్తా. మీ ఫ్యామిలీని నేను డిస్టర్బ్ చేయను, నా ఫ్యామిలీని మీరు డిస్టర్బ్ చేయకూడదు. అసలే నేను చచ్చిపోయిన టెన్షన్ లో ఉంటే ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళి వస్తాను. బిర్యానీ చేసి పెట్టు. మన కుటుంబానికి వచ్చిన అగ్ని పరీక్ష చూసావా? ఇప్పుడు నేనేం చెయ్యను? ఏమిటి, ఇల్లు చాలా సైలెంట్ గా ఉంది, రాఘవ లేడా? ఇలాంటి పనులు రాఘవ చేస్తాడు? ఏమైంది? అంత పని చేశాడా? తప్పు అనుకున్నాడు. మన ఇంట్లో ఉన్న దయ్యాన్ని తరిమేశానని ఒట్టేశాడు కదా. కానీ దయ్యం వెళ్ళిపోలేదు. మన రాఘవ మీద రెండు దయ్యాలు ఉన్నాయి. ఆ రెండు కలిసి మా అందరి బ్యాంకులు ముందు అగోరి స్వామికి ఫోన్ చేసి చేస్తాను. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ముందు వెంటనే ఇంటికి రండి. స్వామి, దెయ్యాన్ని తరిమేశానని నా దగ్గర అబద్ధపు ఒట్టేశారు కదా. మంచి కోసమే అబద్ధపు ఒట్టు వేశాను. నేను ఆ రోజు దెయ్యాన్ని తరివేద్దామని ఇక్కడికి వచ్చాను. నువ్వెవరని వాడిని అడిగినప్పుడు వాడు గురించి చెప్పాడు. అది విన్న తర్వాత వాడిని ఇక్కడి నుంచి పొమ్మడానికి నాకు మనసు రాలేదు. వాడికి జరిగిన అన్యాయాన్ని నేనే చెప్తాను. వాడి పేరు కాళీ. మినిస్టర్ శంకర్ పేసర్. సార్ సార్, కాళీయ పుడిచియా ఇల్లే పుడిచిరువే సార్ కాళీయా. ఇతను పేర పొట్టు తల్లిరుగా என் தம்பி மேல வேற கைய வச்சிருக்கா. இன்ன உன பிடிக்காம என்ன பண்ற? பிடிச்சிட்டு போன் பண்ற சார். காளி குறிச்சு அவன செப்பாரா? எந்த கொட்டினா எவடு நோரு இப்படலேயே சார். சார், నువ్వు ఎంత కొట్టినా ఇక్కడ కాళీ అని గురించి ఎవడు ఏం చెప్పడు సార్. ఏం సార్, మినిస్టర్ రెచ్చగొడితే మా దగ్గరికి వచ్చావా? ఎంత డబ్బు తీసుకున్నావు? పోలీసు ఎదిరించి మాట్లాడతారా? చదువు సంధ్య లేని కుక్కల, చదువు సంధ్య లేని కుక్కల. డోంట్ జడ్జ్ us by the color of our skin. We are poor but not the uneducated scumbags. We people struggle to earn money to satisfy our stomach. We too deserve some respect and honor. ఏంట్రా, మురికి వాళ్ళ పెరిగిన వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడని ఆశ్చర్యంగా ఉందా సార్? ఒక బిడ్డను చదివించడానికే మనం ఎంత కష్టపడుతున్నాం. నాలాంటి ఎంతో మందిని చదివిస్తున్నాడు మా కాళీ అన్న. తాను చదువుకోకపోయినా తన చుట్టూ ఉన్న వాళ్ళు బాగా చదువుకోవాలి, గొప్ప వాళ్ళు కావాలని కోరుకుంటాడు సార్ మా కాళీ అన్న. ఎంత ట్రై చేసినా మా కాళీ అన్నని పట్టుకోలేదు. Take your hands off him. If I write to the Human Rights Commission, you will have to face the consequences. You want to know about Kali, right? Enquire us. You have no business of manhandling us like this. Kali, meer anukunela kaadu sir. Maalanti anadalandarki anna sir. Mammalni kottakotta vicharichandi sir. Rules maatladtara? Rules? Hey, okani lepesthe appudu telustundra? Meeku pravaram teedu vesaru telusu.
మా కాళ్యానికి ప్రాణం పోయాడని తెలుసు. ఇదిగో వీడి నా తమ్ముడు, వీడి హార్ట్ లో హోల్ ఉంది, కాపాడలేమనేసారు. కాపాడాలంటే బోల్డ్ ఎంత ఖర్చు అవుతుందన్నారు. ఒక్కో ఇంటి గడిపై ఎక్కేదిగి వాళ్ళ కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాడు సార్, అడుక్కున్నాడు. నా తమ్ముడిని కాపాడండి కాపాడండి అని ఒక్కరు కూడా ముందుకు రాలేదు సార్. వచ్చాడు సార్ నాన్న కాళి, నా తమ్ముడికి ప్రాణం పోశాడు సార్. సార్, మాలాంటి వాళ్ళు కవచంలో ఉండేంత వరకు నా కాళీని నేను ఇక్కడ తాగలేదు సార్. సార్, తాకి చూడండి సార్. ఓ చేయలేదు సార్, నాకు నా కాళీ అని నాకు నమ్మకాన్ని ఇచ్చా లోటు తెలియకుండా పెంచాడు సార్. సార్, మొన్నటి వరకు మమ్మల్ని ఎవరు పట్టించుకునేవారే కాదు సార్. ఇప్పుడు మేము స్టేజ్ మీదకి వెళ్లి డాన్స్ ఆడితే విసులు వేస్తున్నారు సార్, విసులు వేస్తున్నారు. దీని అంతటికి కారణం ఎవరో తెలుసా? మా కాళీ అన్నే సార్, మా కాళీ అన్నే. సార్, నాకు కాలేదు సార్, కాలేదు. నాకు కాలిచ్చింది నా కాళీ అనే సార్. నా కాళీ అనే కోసం ప్రాణం కూడా ఇస్తాను. చూస్తావా, చూస్తావా? కాళీ అని గురించి ఏమో చెప్పారా? పట్టండు, పట్టండ్రా. ఎవడరా కాళీ? సార్, కాళీ ఎవరో చెప్పమంటారా? పేదవాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తారు సార్. నాకు తెలిసి కాళీయే కాల్ చేస్తున్నారు సార్. కాళీని మాట్లాడుతున్నా. ఈ రోజు రాత్రి 11:00 నీ ముందుకు వస్తాను. నీ వల్లైతే పట్టుకో. పట్టుకుంటాన్రా. టైం 11:00 అయింది, ఎక్కడ నీ ఖాళీ? సార్, మీ వాచ్ టైం తప్పు అనుకుంటా. ఇప్పుడే 11:00 అవుతోంది సార్. వస్తున్నారు సార్. ఇద్దరేళ్ళు వాడిని అరెస్ట్ చేయండి. యువర్ అండర్ అరెస్ట్. కోడి పిల్లని గద్దెత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయారే. ఇదేదో కొత్త టెక్నిక్ లా ఉంది. సూపర్ రా, సూపర్. ఇద్దరేళ్ళు ఏమైందో చూసిరండి. ఎక్కడికి ఎదగలారో తెలియదు సార్. దించండి గన్ను. చేయకండి, వాడేనని ఎవరు సాక్ష్యం చెప్పలేదు. లోపల పెట్టండి గన్ను, లోపల పెట్టండి. ఆ బోడి గుండి కన్ఫ్యూజ్ అయ్యింది. కుమార్, ఓ ముగ్గురు తీసుకెళ్ళా. ఏంటిది, నీళ్ల బిందులు ఎత్తికెళ్ళినట్టు ఎత్తికెళ్ళిపోయారు. ఆడవాళ్ళకు కూడా అన్న జాకీ చాన్ లా ట్రైనింగ్ ఇచ్చాడు. మా గాడిని ఎత్తికెళ్తాను, వస్తావా? చూసావా, నేను ఎత్తికెళ్తున్నావు. మీరు ఎదురెళ్ళండి. ఇప్పుడు ఎవరొచ్చినా షూట్ చేసి పారేయండి, ఒక్కని వదలకండి. నాయకి ఇంత పయం పేపర్రా. చూడపోరా, చిన్న వయసులో ఉమ్మ పొట్ట సూరి పండం పోరు సార్, ఉడంలో ఉర్ర మొత్తం రాత్తమ్మా అన్నది దండం.
ఒక్కరోజు టైం ఇస్తే కాళీని పట్టుకుంటారన్నావు? అతన్ని పట్టుకుందామని వాళ్ళ ఏరియాకి వెళ్ళాను సార్. కళ్ళ ముందే ఉన్నాడు సార్, కానీ ఏం చేయలేకపోయాను సార్. ఎందుకోసం నేను అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించానా? నా తమ్ముడిని చంపినవాడు వాడే అని తెలుసు కదా. తెలుసు సార్. మరెందుకని పట్టుకోలేదు? వాడేనని ఏ సాక్ష్యం లేదు సార్. సాక్ష్యం ఉంటేనే అరెస్ట్ చేస్తావా? లేపేసి ఉండొచ్చుగా. వాడి ఏరియాకి వెళ్ళి వాడిని లేపలేను సార్, మనల్ని లేపేస్తాడు సార్. ఏంట్రా వాడి పవర్? ధర్మం సార్. నేను చేస్తున్నాను సార్. మీరు లెక్క పెట్టిస్తారు, వాడు లెక్క లేకుండా ఇస్తాడు. వాడి కోసం వాళ్ళు ప్రాణాలు కూడా ఇస్తారు సార్. 1000 మందిని తీసుకెళ్ళి వాడు ఎత్తుకొచ్చాయి. 1000 మంది ఏంది సార్? 1000 మంది వాడ మొత్తం వాడి వెనకే ఉంది సార్. వాడిని ఏం చేయలేదు సార్. ఏంట్రా వాడి బ్యాక్గ్రౌండ్? కాళీ గురించి నేను చెప్తాను సార్. తన బ్యాక్గ్రౌండ్ తన ఆశ్రమమే సార్. వెనక్కి వెళ్ళి నించో. సారీ రోజీ. ఈ వయసులో నీకు ఎంత కోపం అయ్యా? జుట్టు చూడు, ఇక్కడ 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 అంతా నిలిచిపోయింది. డాక్టర్స్ ఈ విటమిన్ బియో డియో తక్కువగా ఉందంటున్నారు. అదెందువల్ల చెప్పనా? ఈ కోపం ఈ టెన్షన్ వల్లే. ఎప్పుడే ఇలా ఉందంటే 25-30 ఏళ్లకి నీ జుట్టు మొత్తం నెరిసిపోయి 60 ఏళ్ల ముసలోళ్ళ ఉంటావు నాన్న. అయితే నేను ముందుకొచ్చి భోజనం కోసం ఉంచింది తప్ప. నా కొడుకు ఉండి నువ్వు ముందుకొచ్చి నుంచోకూడదు. నా బిడ్డకి నేను ముందు భోజనం పెడితే ఇక్కడ పడుకోనున్నారే ఈ పిల్లలంతా. నాకు ఒక అమ్ముండుంటే తను నాకే కదా ముందు భోజనం పెట్టేదని ఏ రోజు తలుచుకుని బాధపడకూడదు. నేను చివరిలో నుంచుంటే భోజనం కొంచెమే దొరుకుతుందమ్మా. అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి మిగతా వాళ్ల కోసం నువ్వు జీవిస్తే ఆ దేవుడు తప్పకుండా నీ కడుపు నింపుతాడు. ఇదే బాబు సత్యం. అవునామ్మా, నాకు ఇప్పుడు బాగా ఆకలేస్తుంది. ఇక్కడ ఎంత మంది దేవుళ్ళు ఉన్నారు, ఏదో ఒక దేవుని నాకు అన్నం పెట్టమన్నమా. దేవుడా, నేను వీడికి ఏమని సమాధానం చెప్పను? ఎవరో చూడమ్మా. నమస్కారం. నమస్కారం అండి. నా తమ్ముడికి పెళ్లి, వర్షం వల్ల చాలా మంది రాలేదు. బోల్డంత భోజనం మిగిలిపోయింది. మీరు తప్పుగా అనుకోకపోతే తీసుకుంటారమ్మా. చూసావా, మిగతా వాళ్ళందరికీ మామూలు భోజనం, ఆ దేవుడు నీకు పెళ్లి భోజనమే పంపించాడు. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్. తప్పకుండా తీసుకుంటాం బాబు. అమ్మా, మన పిల్లలందరూ ఇప్పుడే కదమ్మా భోంచేశారు, ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్లు మాత్రమేనా మన బిడ్డలు? అక్కడ వాడలో ఉన్నవాళ్లు కూడా మన బిడ్డలే కదా. పక్కన వాడలో ఉన్నవాళ్లు కష్టాల్లో ఉన్నారు, వాళ్లందరికీ ఈ భోజనం పెడతాను. పాత్రలు రేపొచ్చి తీసుకుంటారా? మంచిదండి. నాన్నరా, నువ్వు కడుపు నిండా భోంచేశాక వాడలో ఉన్న వాళ్ళకి పెడదాం. వద్దమ్మా, అక్కడున్న వాళ్ళందరికీ భోజనం పెట్టి ఆ తర్వాత నేను తింటానమ్మా. నా తండ్రి. మాషలైకం. రామా రా, నా బంగారం. సరే సరే, రండి పెడదాం. పిల్లలు, రాధమ్మ భోజనం తీసుకొచ్చారు, అందరూ రండి. నేను బువ్వ తినలేదు కదా, అందువల్ల నాకు నిద్ర పట్టట్లేదమ్మా. మీరు కరెక్ట్ టైం కి బువ్వ తీసుకొచ్చారు, థ్యాంక్ యూ. నేను మీకు ఒక ముద్ది ఇవ్వనా? రా తల్లి. అమ్మా, ఈడు బాబుకి మా అమ్మ నాన్న నన్ను కట్టబెట్టేటప్పుడు ఈయనెంతో సంతోషంగా ఉంటానని కట్టబెట్టారమ్మా. కట్టుకున్నాకే తెలిసింది ఆడో తాగబోతని. వారంలో 3 రోజులు మీరు పెట్టే కూడు తినేనమ్మా. నేను నా బిడ్డ బతుకుతున్నావు. నిజం చెప్పాలంటే తల్లి పాలివ్వడానికి కూడా మీరు పెట్టే కూడానమ్మా బలాన్ని ఇస్తుంది. నేను మాత్రమే కాదమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతే. అవునమ్మా, ఈ పుణ్యమంతా నీ బిడ్డకే చేరుతుందమ్మా. ఇదెవరికి? ఫర్ కాళీ.
అమ్మా 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 రాధమ్మా. అయ్యయ్యో రాధమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అయ్యయ్యో రాధమ్మ వెళ్ళిపోయిందా. రాత్రి కదా నా ఈడు మాత్రం నా బిడ్డ కాదు, మీరు కూడా నా బిడ్డలేరని ఇక మా కడుపులు నింపేది ఎవరమ్మా. రాధమ్మ చనిపోయిన తర్వాత రోసియే కాళీని చూసుకుంది. వాడికి రోసియే అంతా. కాళీ తను చదువుకోవటం మానేసి మిగతా పిల్లలను చదివించాడు. వాళ్ళమ్మ చెప్పిందన్న ఒకే ఒక కారణానికి ఆ రోజు నుంచి ఎదుటి వాళ్ల కోసం జీవించటం మొదలుపెట్టాడు. వాళ్లమ్మ చనిపోయిన తర్వాత ఆ వాడ జనమంతా రాధమ్మ స్థానంలో కాళీని చూశారు. వాళ్లకి ఏ సమస్య వచ్చినా ఎంతో నమ్మకంతో ఆశ్రమం తలుపులు తట్టారు. వాళ్ల నమ్మకం వమ్ము కాకూడదని కాళీ తన జీవితాన్ని అర్పించాడు. ఇలా ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు. అందువల్ల ఆ వాడ జనమంతా కాళీని దేవుళ్లా చూశారు. రుసి, పిల్లలు ఇంకా నిద్రపోలేదుగా. ఏం లేదు, పిల్లలందరికీ ఇవాళ భోజనం తెస్తానని చెప్పారు కదా, ఆయనకేదో చిన్న ప్రాబ్లం అందుకే భోజనం తేలేకపోతున్నారు. నువ్వే ఫీల్ అవ్వకు, అంతకన్నా సూపర్ భోజనం ఏర్పాటు చేశాను. 5-star హోటల్లో పనిచేసే కుర్రాడు నాకు తెలుసు, వాడిని భోజనం ఇవ్వగలవా అని అడిగాను. క్యారియర్లో సర్దుతున్నాడు. ఇలాంటి భోజనాన్ని నేను ఇంతవరకు చూడలేదు. మంచి భోజనం తీసుకొస్తున్నాను, పిల్లలు నిద్రపోకుండా చూసుకో. ఓకేనా? ఓకేనా? త్వరగా. చాలా థ్యాంక్స్ తమ్ముడు. పర్వాలేదన్నా, హోటల్ మేనేజర్ అన్నా. సార్ నమస్కారం సార్. ఎవరు అడిగి నువ్వు ఈ భోజనం బయటికి తీసుకెళ్తున్నావు? సార్ సార్ ఇతని మీద ఏ తప్పు లేదు సార్. సార్ నా పేరు కాళీ సార్, రాధమ్మ గారి ఆశ్రమం నుంచి వస్తున్నాను. పిల్లలకి భోజనం కావాలని నేనే అడిగాను సార్. వయసులో పెద్దవాడు వదిలేస్తున్నాను లేదంటే? సార్ సార్ నాకు పెద్ద వయసు ఏం కాలేదు సార్. బాగా టెన్షన్ కోపం వల్ల చిన్నప్పుడే జుట్టు నెరిసిపోయింది సార్. తిట్టాలంటే తిట్టండి, కావాలంటే కొట్టండి, అంతేకాని పిల్లలకి భోజనం ఇవ్వను మాత్రం చెప్పకండి సార్. బౌన్సర్స్, ఇతను మెడబట్టుకుని బయటికి అంటేయండి సార్. తీసుకెళ్ళండి సార్. అతను ఏ తప్పు చేయలేదు సార్. సార్ పిల్లల ఆకలితో సార్. మణి, మణి అన్నా, నువ్వేంటన్నా ఈవేళ ఇప్పుడు ఇట్రా? ఏంటన్నా అందరికీ కూడు తీసుకొచ్చావా, పిలవనా? కాదు మణి, కొంచెం భోజనం కావాలి మణి. ఏంటన్నా, ఎప్పుడు నువ్వే కదా మాకు కూడాడతా అన్నా. ఏడాపడం సేయట్లేదుగా. అది కాదురా మణి, పిల్లల కోసం ఇవాళ భోజనం ఒక చోట అడిగాను రా, అది తీసుకొద్దామని వెళ్ళినప్పుడు మెడ పట్టి నన్ను బయటికి గెంటేశారు. వద్దురా, వాళ్ళని వదిలే, పిల్లలు ఆకలితో ఉన్నారు పాపు. అందరిళ్లలో నుంచి ఉప్పిడికి అన్నం తేగలవమ్మని. ఏంటన్నా నువ్వు అలా అడగొచ్చా, నీ కూడు తిని పెరిగిన బొళ్ళన్నా ఇది. రండ్రా రండ్రా, అందరూ రండి, అన్న పిల్లలకి కూడు లేదట. ఎలాండి, ఎవరింట్లో ఏదుంటే తీసరండి. ఇదెవరకమ్మా? ఫకాలి. రుసి, ఎక్కడి నుంచి వచ్చింది భోజనం? నువ్వే భోజనాన్ని పంపావని మేనేజర్ చెప్పాడు. నమస్కారం. సార్ సారీ బాబు, అక్కడ నేను మేనేజర్లా నడుచుకున్నాను. ఎందుకంటే హోటల్లో అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, పై అధికారులు ఎవరైనా చూస్తే నా ఉద్యోగం పోతుంది. కానీ ఇక్కడిది నా జీతం డబ్బుతో నేను కొనిపెడుతున్న భోజనం బాబు. ఇక్కడికొచ్చి చూశాకే తెలిసింది మీరు మీకోసం కాకుండా ఇక్కడున్న ఈ పిల్లల కోసం బతుకుతున్నారు అని. అలాంటి మిమ్మల్ని నేను మెడపట్టుకుని బయటికి గెంటించాల్సి వచ్చినందుకు మనసుకెంతో బాధగా ఉంది బాబు. క్షమించండి సార్. దేవుడు మనిషి రూపంలో వస్తాడని అమ్మెప్పుడు అనేది సార్. ఇవాళ మా అందరికీ మీరే సార్ దేవుడు. మీ మేలు మర్చిపోలేదు సార్. ఏమిటి బాబు ఇది?
ఇలా సంతోషంగా సాగుతున్న తన జీవితంలోకి ఒక సమస్య వచ్చింది సార్. మినిస్టర్ గారు తమ్ముడొచ్చారు. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా సార్? బాగున్నాను. ఏ చూస్తారంటే చైర్ తీసుకురండి సార్, నిలబడుంటే. కూర్చోండి సార్. విషయం ఏంటో చెప్తారా సార్? కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ గా మాట్లాడాలా? అమ్మా పిల్లలందరినీ లోపల తీసుకెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. వెళ్తున్నారు సార్, వెళ్ళిపోయారు సార్. చెప్పండి. మీ ట్రస్ట్ గురించి అందరూ చెప్పుకుంటుంటే విన్నాను, మీరెంతో నీతి నిజాయితీగా నడుపుతున్నారని తెలిసింది. ఈ పని నేను చేస్తున్నాను అనుకుంటే ఒక్క బిడ్డకు కూడా నేను సాయం చేయలేను సార్. దేవుడు చేయిస్తున్నాడు, ఆయనకు సేవకుడిగా నేనున్నాను. కావాలంటే మీరు కూడా చేయొచ్చు సార్. మీ ట్రస్ట్ కి 20 crores ఇద్దామనుకుంటున్నాను. సార్ 20 crores ఇవ్వబోతున్నారా సార్? 20 crores అంటే 20 crores కదా సార్? Yes. 20 crores నిజంగా మాకిస్తారా సార్? అవును. పిల్లలందరూ ఎగ్జామ్ రాసేసి ఏప్రిల్ నెలలో జాలీగా ఆడుకోవడానికి వెళ్ళిపోతారు సార్. కానీ వాళ్ళ అమ్మా నాన్నలు పిల్లలతో ఆడుకుంటూనే ఉంటారు సార్, కానీ లోపల భయం ఉంటుంది సార్. జూన్ నెల ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఫీజు కట్టాలో అని. నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది సార్, వాళ్ళ అమ్మ ఎప్పుడు తాళి తాకట్టు పెట్టే ఫీజు కడుతుంది సార్. 20 crores ఎంతో చేయొచ్చు సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ ఓకే సార్. పోతే ఈ 20 crores ఎలా ఇస్తారు సార్? అన్నట్టు సార్ నేను ఈ బ్లాక్ మనీలు అవి తీసుకోను సార్, మొత్తం వైట్ గానే తీసుకుంటాను. నేను వైట్ గానే అయితే ఓకే సార్. అన్నయ్య మినిస్టర్ కదా. ఓకే. 100 crores ఫండ్ వస్తుంది, దాన్ని మేము స్ట్రైట్ గా తీసుకోలేము. సో నీ ట్రస్ట్ లో డిపాజిట్ చేయమంటాను సార్. 20 crores కదా సార్ ఇస్తానన్నారు. చెప్తాను ఖాళీ, 100 crores నీ అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది, 80 crores మేము తీసుకుంటాం. 20 crores నీకే, ఎంజాయ్ చేయి. మీకిచ్చే ఆ 80 crores కి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి నన్ను లెక్కలు అడిగితే నేనేం చెప్పను? నా దగ్గర తప్పుడు లెక్కలు రాయడానికి చాలా మంది ఉన్నారు, మేము చూసుకుంటాం సార్. తప్పుడు లెక్కలు రాయడం నేరం సార్. మేము ఉన్నాం, భయపడకు సార్. నేనెందుకు భయపడాలి సార్? తప్పు చేస్తేనే భయపడాలి. నేను చెప్పేది బాగా వినండి సార్. తప్పుడు లెక్కలు రాస్తే వచ్చే ఆ 20 crores నాకు వద్దు అంటున్నాను. కానీ నేను చెప్పినట్టు చెయ్యి, నేను చూసుకుంటాను. నువ్వు బాగుంటావు, నేను బాగుంటాను. నేను బానే ఉన్నాను, మీరే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నేను చెప్పేది బాగా వినండి, మీ డబ్బు నాకు వద్దు. అన్న ఎంత మంచిగా చెప్తున్నారు, వినొచ్చు కదరా? అన్న చెప్తేనే వినను, మధ్యలో నువ్వే ఉడివి దొన్నలో పెట్టే వెన్నవన్నీ. కానీ ఈ డబ్బును మేము ఇంకెక్కడా డిపాజిట్ చేసి తీసుకోలేము, అర్థం చేసుకుంటే మంచిది. మీరు అర్థం చేసుకోండి. కానీ నా పవర్ ఏంటో, మా అన్నయ్య పొలిటికల్ పవర్ ఏంటో తెలీదు నీకు. నీ పవరు మీ అన్నయ్య పవరు తెలుసుకొని నన్నేం చేయమంటావు? చూడు ఖాళీ, అన్నయ్య మినిస్టర్, నువ్వు ఎన్నో మంచి పనులు చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు దీనికి ఒప్పుకుంటే మన మధ్య మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. ఫ్యూచర్ లో నువ్వు మా పార్టీలో కార్యకర్తగా చేరి స్టెప్ బై స్టెప్ పైకి వచ్చేయచ్చు. అర్థమైంది, నేను బాగుండడం మీకు ఇష్టం లేదు. రాజకీయాలా? ప్రజల పన్ను డబ్బుని ప్రజలకే ఇచ్చి ఏదో మీరు మంచి చేసినట్టు ఫోటోలకి పోజిచ్చి పోస్టర్లు వేయించుకోవడం మీ అలవాటు. శ్రమించి సంపాదించిన డబ్బుతో ప్రజలకి మంచి చేయడం నా అలవాటు. దోచుకునే వంశం నీది, దాచుకోకుండా ఇచ్చే వంశం నాది. ఇదంతా మనకి సెట్ అవ్వదు నాన్న. కాలే, నువ్వు బతకాలి, నేను బతకాలి, అర్థం చేసుకో. నువ్వు బతకడం కోసం పుట్టిన వాడువే, నేను బతికించడం కోసం పుట్టిన వాడిని. నువ్వు నా మాస్ తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వు మాస్ అయితే నేను డబుల్ మాస్. నువ్వు దేన్నైనా టచ్ చేయి, కానీ నా ఈగోని టచ్ చేయకు. నేను అదే అంటున్నా, నిప్పునైనా తాకు, ఈ నలుపుని తాకదు. నేను ఉన్న చోటు తెలియకుండా అంతం చేస్తా. అబ్బా అయ్యో, ఉన్న చోటు తెలియకుండా మాయాజాల మంత్రాలు ఏమైనా వేస్తావా? ఇక్కడే ఉన్నాను, చెయ్యి చూద్దాం. ఇంతకు ముందుగా నేను సెట్ అయ్యేసాను, చెయ్యి నోర్మై. కానీ నేను సైలెంట్ గా ఉన్నాను అనుకోకు, నాకు కోపం వచ్చిందో. నేను అదే అంటున్నా, తెల్ల జుబ్బా వేసుకున్నాను, రుద్రాక్ష మాల వేసుకున్నాను, ట్రస్ట్ నడుపుతున్నాను, చాలా మంచివాడు అనుకుంటున్నావా? అరే పోరా. అమ్మ చెప్పిందని ఒక్క కారణంతో నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాను, లేదనుకో ఆ దున్న పోతుని నిన్ను ఎప్పుడొక్క చక్కస. ఇంకొక నిమిషం ఇక్కడుంటే చస్తావు, పో బయటికి. నైస్, నువ్వు బాగుండాలి ఖాళీ. ఉంటాను. ఏసేట్రా.
భయపడారా? ఎవరికి ఏం కాలేదు, వదిలేరా? అక్కడ ఎవరో పడున్నారన్నా. ఏమైందో చెప్పరా అన్నా, అక్కడ తప్పించుకుని వచ్చా కూర్చున్నప్పుడు. ఎవరినీ వదలకుండా వదిలితే మన అందరినీ చంపేస్తారు. వదలంటే మురళి మురళి అంగవైకల్యం కల పిల్లలు కాళీకి కన్నబిడ్డ లాంటి వాడు సార్. ఏ రోజైతే మీ తమ్ముడు వాళ్ళ జోలికి వెళ్లారో ఆ రోజు రాత్రే కాళీ మీ తమ్ముడిని అతని అనుచరుల్ని చంపాలని నిర్ణయించుకున్నాడు సార్. ముందు ఆ అంగవైకల్య యువకుని చంపిన రవిని చంపేశాడు. ఆ తర్వాత భవానీ రైట్ హ్యాండ్ పాతపస్తి మూర్తి, చివరిగా భవానీని చంపడానికి ప్లాన్ చేసి గెస్ట్ హౌస్ కు రప్పించాడు. తప్పుడు దారిలో వచ్చే డబ్బు వద్దని చెప్పడం తప్పారా? జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో ఉన్న నా మురళిని అన్యాయంగా చంపేశావు కదరా భవానే. నన్నేమైనా చేసినా వదిలేస్తా, మా వాడని ఏమైనా చేస్తే ఒక్కొక్కడిని నరికి పారేస్తాను రా. కాలిని తాకావో చచ్చావే, కసా కసా. ఎరా ప్లాన్ వేస్తావా? నన్ను చంపాలి, నా ట్రస్ట్ నీకు కావాలి కదా. నిన్ను వదిలితే ఈ దేశానికి ప్రమాదం రా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ రోజైతే మీ తమ్ముడిని చంపాడో ఆ రోజు నుంచే కాళీకి వాడజనం సపోర్ట్ ఎక్కువైపోయింది సార్. అందువల్ల మీరు కాళీని ఏం చేయలేరు సార్. మీ తమ్ముడు చేసిందే సార్ తప్పు. కాళీ చాలా మంచివాడు సార్. కాళీ ఉండకూడదు, కాళీ మంచివాడు అని చెప్పేవాడు ఉండకూడదు. అర్థమైందా? ఇప్పుడే వాడిని లేపేస్తాన్రా. తొందరపడకండి, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇప్పుడు తొందరపడితే మనమే నష్టపోతాం. వాడు అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఎప్పటి నుంచో నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, నీకంటూ ఆశలేం లేవా? ఎందుకు అడుగుతున్నావు? ఇంతవరకు నాకు ఇది కావాలి అది కావాలి, ఇది కొనిపెట్టు అది కొనిపెట్టు అని అడగలేదే. నీకు ఆశలే లేవా? లేవు. నా మీద ప్రామిస్? ఉన్నాయి ఉన్నాయి, కానీ రిస్క్ వద్దు. ఎంత రిస్క్ అయినా నేను పడతాను.
ఏం పర్వాలేదు, ఏంటో చెప్పు. వద్దు. అడుగుతున్నారా? ఏంటో చెప్పు చెప్పు. అది బైక్ లో నేను గట్టిగా పట్టుకొని జాలిగా తిరగాలి. ఇంతేనా? ఇంతేనా? చూడు చూడు, బైక్ లోనే కదా, నేను తీసుకెళ్తాను. తనతో ఒంటరిగా బయటకు రాకపోడు, అప్పుడు లారీతో గుర్తించేద్దాం. యాక్సిడెంట్ అనుకుంటారు అందరూ. ఏంటి కాళి, నొప్పిగా ఉందా? నా తమ్ముణ్ణి చంపినప్పుడు వాడికి ఇలాగేగా ఉండుంటుంది. శంకర్, ధర్మం ఎప్పటికీ ఓడిపోదు. ఈ కాళి చచ్చినా తిరిగొచ్చి చంపుతాడా? ఇంత తరిగినా వీడి పొగ తగ్గలేదు సార్. వీడి ప్రాణం ఎలా పోతుందో ఇప్పుడు చూడు. దాని లైవ్ బాగా చూడు కాళి. పాత బిల్డింగ్. కరెంటు బాక్స్ పేలి మంటలు అంటుకున్నాయని చెప్తున్నారు. మేము అలాగే చెప్తాం. నీ పిల్లలు అల్లాడిపోతున్నది చూడు, బాగా చూడు. ప్రాణం పోయింది, ఫినిష్. చూసావా, నా తమ్ముడి ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది. పదని స్వామీజీ అంతా చెప్పారు నాన్న. నీకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు నాన్న. ఒక్కరోజు ఏంటి, నీ ఇష్టం వచ్చిన అన్ని రోజులు తీసుకో, కానీ ఎవరిని వదలకు. నీకు ద్రోహం చేసిన వాళ్ళందరినీ అంతం చేసే. మంచి చేస్తున్నామన్న పేరుతో ఎవరికి వాడు స్వలాభాన్ని చూసుకుంటున్నాడు. వాళ్లే కాళ్ళ ఎగరేసుకుని తిరిగేటప్పుడు ఊరు జనానికి మంచి చేయాలనుకున్న నువ్వెందుకు బాబు మనసు విరిగి మూలన కూర్చోవాలి? లే బాబు, లే. రాఘవ మాత్రమే నా బిడ్డ కాదు, నువ్వు కూడా నా బిడ్డవే. అమ్మని చెప్తున్నాను, నువ్వు కాలివి కాదు, భద్రకాలివి. ఈ క్షణం నుంచి నీ వేటని మొదలు పెట్టు. ూమ్రాక్షి, కామాక్షి, భీమాక్షి, కాచవే పాపమంత బడబానలాక్షి. దృష్టి సమతుల్యం కాపాడునది నీవే జగత్ సాక్షి. జగత్సాకాళి నువ్వే, నవ దుర్గా మాత నువ్వే, దుర్మదాంధుల న్యాయం దుర్ముటక అఖిలాండ కళ్యాణ నాయకి వై రా.
నేను మనిషిగా ఉన్నప్పుడే దెయ్యం కనపడేలా కొడతాను, ఇప్పుడు దెయ్యమై వచ్చాను, ఎలా కొడతానో నాకే తెలియదు. అసలే నేను చచ్చిపోయిన టెన్షన్ లో ఉన్నాను. ఈ కాళీకి 100 మంది సరిపోరు. నాకేం తెలియదు, ఒళ్ళంతా మీ వల్ల రక్తం అంటుకుంది. చిన్న పిల్లలు చూస్తే భయపడతారు. డ్రెస్ చేంజ్. ఏంట్రా కాళీ నరికేశారన్నా? వాడు మనల్ని 100 మందిని వేసేసాడన్నా. మీరు వాడికి ఒంటరిగా దొరికిపోకండన్నా. నేను ఊరొదిలి బయలుదేరిపోయాను. వాడు నన్ను అలా భయపడతాననుకున్నావా? నిన్నిక్కడికి రప్పించడమే నా ప్లాన్. రా దగ్గరికి రా. ఏంటి కాళ్ళి చూస్తున్నావు? ఈ లోకంలో దెయ్యాల్ని తరిమి కొట్టడంలో వీళ్లే బెస్ట్. ఇలా జరుగుతుందని ఊహించే ముందే ప్లాన్ చేశాను. రా దగ్గరికి రా. చచ్చినా మళ్ళీ వచ్చి చంపుతానన్నా? రోసి కాళీ ఇద్దరు అంతమైపోయారు. తేలిగ్గా ఎవరు అంతం చేయలేరు. ధర్మానికి అధర్మానికి జరిగే ఈ యుద్ధంలో ధర్మమే గెలవాలి, ఈ కాణీనే గెలవాలి. ఇది సత్యం. అలా జరగాలంటే ఈ రోసిన ఉన్న కాణి బయటికి రావాలి. అందరూ కలిసి కాణి మాత్రం పిలవండి.
కాళీలోకి ఆ కాళి ప్రవేశించింది. ఇక జరగబోయేది శూర సంహారమే. అందరూ పదండి. ఇప్పుడు తాకరా కాళిని. కాళే మహంకాళే, కాళిని తాకాడు చచ్చాడు. కసా కసా రంగా రోసే రోసి పాప చాలకరంగా తెలియదు, ఆకలి మీద ఉంది. ఏంటి చూస్తున్నావు? మ్యాజిక్ బాయ్. వద్దు వద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పానో, నీ రాజకీయ పవర్ నా దగ్గర చూపించకు. నేను చచ్చిపోయినా తిరిగొచ్చి చంపుతానని ఎంతో చెప్పాను. రే శంకర్, నేను నీకేం ద్రోహం చేశానరా? ముందు నా పిల్లల్ని చంపావు, తర్వాత నా లవ్వర్ని చంపావు, నన్ను చంపేశావు. వీటన్నిటినీ మించి మా అమ్మ లక్ష్యాన్ని చంపేశావు కదరా. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ధర్మాన్నే ఓడించాలనుకున్నావు కదా. పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. రోసే కాళీ చెప్పినట్టుగానే రాఘవన్ వాళ్ళింట్లో జాగ్రత్తగా అప్పగించాడు. కాళీ రోసి వీళ్ళిద్దరు ఆత్మలు శాంతించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం.